నమస్తే అన్న. నమస్తే. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేసి బాగా జరుగుతుంది? ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కదా. ఎవరన్నా జగ్గిరెడ్డి జగ్గిరెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ గెలిచినా మాకేం ముద్ద. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఎవరికి వేయాలనో कांग्रेस నమస్తే అన్న. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేస్తే బాగా జరుగుతుందన్న? బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే బాగా జరుగుతారని నమ్మకం ఉన్నది. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ అంటే గతంలో చూస్తే 11 ఎలక్షన్లలో చూస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కరెంట్ ఇయ్యలేదు, నీళ్ళు ఇయ్యలేదు, ఏమి లేవు, ఉద్యోగాలు కూడా చాలా తక్కువ. కరెంట్ అయితే కరెంటు ఒక మినిమం రోజుకు పొద్దున 3 గంటలు పొద్దున 3 గంటలు ఇచ్చిస్తుండే. ఇక కాంగ్రెస్ అయితే మొత్తం కరెంటే ఇవ్వకపోయింది. అట్లా చాలా ఇబ్బందులు పడ్డ దినాలు ఉన్నాయన్నమాట. 11 అంటే 55 సంవత్సరాలలో కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు వల్ల నాశనమే అయ్యింది. ఇక్కడ ఏమో లాభం జరిగినది లేనే లేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ కేసీఆర్ వచ్చిన తర్వాతనే కరెంట్ ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండు? ఏమైనా మంత్రాలు చేసి సృష్టించిండా? సృష్టించలేడు కదా. ఇవ్వాలనేది ఒక మంచి చేయాలనేది మంచి మనసుకు ఉండాలి, అప్పుడే అది జరుగుతుంది. హామీలు ఇస్తారు ఎలక్షన్ అన్నాక 100 హామీలు ఇస్తారు, కానీ ఇస్తారని నమ్మకం అయితే లేనే లేదు. బీజేపీ కాంగ్రెస్ మీద ఇస్తారని నమ్మకం అయితే లేనే లేదు. ఇయ్యరు కూడా వాళ్ళు ఇస్తే వాళ్ళకు అధిష్టానం అనేది ఇక్కడ లేదు. అధిష్టానం అయితే ఇప్పుడు ఢిల్లీలో ఉంటారు, ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ ఉంది, ఇంకా వేరే వేరే స్టేట్లలో గవర్నమెంట్ ఉంది. అక్కడ అది ఇస్తురా? మొన్న ఇస్తామన్న కాంగ్రెస్ కర్ణాటకలో కూడా ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు? ఎందుకు ఇస్తలేరు అంటే మీకు మీరు మీ పార్టీ విధానాలు మీరు ఒక మీ ఒక తెలంగాణ స్టేట్కు మీరు కారు అరవు అంటే ఒక పరిపాలించే అరువులు కానే కారు. ఎందు ఎట్లా అంటే ఇప్పుడు ఇయ్యాలనే తప్పనిసరి పార్టీకి ఉండాలి, పరిస్థితి ఇయ్యరు. అట్లా నమ్మకం లేదు కాబట్టి బీఆర్ఎస్ ఏంది అంటే ఇక్కడ అధిష్టానం ఇక్కడనే. మాకు పని కావాలంటే ఎమ్మెల్యే పట్టుకుంటాం, మినిస్టర్ పట్టుకుంటాం, ఇప్పుడు మినిస్టర్ సీఎం దగ్గర పని చేసుకోవాలంటే కలుస్తాం. మా అధిష్టానం ఇక్కడనే ఉన్నది. ఇప్పుడు అదే వీళ్ళు కలిగిన మనకు కరెంట్ ఇవ్వమని ఈయన ఏం చేస్తాడంటే అరే ఏడు దేశంలో ఏడు ఇయ్యం దగ్గర మనం ఎట్లు ఇస్తాము? అడగాలి సరే సోనియా గాంధీకి అడుగుతాము అంటారు. ఈయనకి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు వాళ్ళ మళ్ళీ 5 ఏళ్ళు అయిపోతుంది. అలాంటి తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, ఉద్యోగాలకి ఇవ్వలేరు అనే ఎక్కువ వస్తున్నాయి క్వశ్చన్స్. దానిపై మీరు ఏం చెప్తారు? ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు అంటే కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత 100,000 ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఇస్తారని చెప్పిండు. కానీ ఇప్పటికీ 142,000 ఉద్యోగాలు ఇచ్చిండు. అంటే ఒకటేసారి ప్రకటించకపోవచ్చు, కొత్త రాష్ట్రం కాబట్టి విడతల వారిగా శాఖల వారిగా ఒక్కొక్కరికి అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఇంజనీరింగ్ ఈ ఊళ్ళో ఒక 10 మంది చేస్తుండే, ఒక 30-20 ఏళ్ళ క్రితం ఇంజనీరింగ్ చేసిన అంటే ఏళ్ళ మీద ఎక్కడుతుంటే. కానీ ఇప్పుడు ఇంటికి ఒక ఇంజనీర్ అయ్యి, ఇంటికి ఒక డిగ్రీ పట్టాదారు అయ్యి, అంటే ఉద్యోగాలు ఇవ్వాలి. కాకపోతే పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ నడిపించే అవసరం దాన్ని బట్టి ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ అయితే ఇచ్చిండు. అట్లేం లేదు. ఇప్పుడు చూస్తే కూడా పోలీసు రిక్రూట్మెంట్ చేసిండు, టీచర్స్ చేసిండు, ప్రతి ఒక్కరు చేసిండు. అట్లా నమస్తే అన్న. చెప్ప. మీరు ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి నాకైతే ఏం పని కలిపాక ఏ పని కానీ చింతబాబు సాధరిపోయినా కానీ ఏమంటే కందికిని పోతాం కదా. కందికి ఉంటారు కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి అడిగి పోతే సాధారి గురి పనులు చేస్తామని చెప్తారు కదా. అడిగి పోయినాక ఆయన ఏమంటాడు, వీళ్ళు ఫోన్ చేస్తారన్నమాట. ఫోన్ చేసి ఆయన కందిలోకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏమంటాడు, ఇట్లా కందికి ఫలానా మంట వచ్చి పనులు చేయాలి అవుతుంది అంటే ఆయన మన పార్టీ కాదు వేరే పార్టీ అని చెప్తాడు అనమాట. అట్లా చాలామందికి ఎగురు కొట్టేసాను. అంతేందుకు మన బిసి బంధు అప్పచేసి నేను కందిలోకి పేరు కొట్టేసి ఆల్రెడీ మళ్ళీ అది గురు అది ఉంది కదా గృహలక్ష్మి అది అప్లై చేసిన అది కూడా రావడానికి పేరు కొట్టేసారు. అదే సాధరిపోయినా జగన్ సాధరిపోతే ఏమన్నా అంటే చేపిస్తాను నేను గెలవని గెలిపినాక చేపిస్తాను అని అన్నాడు. రోజు కూడా ఆయన చాలా మందికి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు
అప్పుడు రూల్ అన్ని వేసిన రూల్ ఇప్పాక ఏదో మొన్న ఆయన వచ్చినప్పుడు పాత కిందలో ఒకసారి రోడ్ ఒకసారి పడ్డా అంత రోడ్లు ఆయన పోయి ఇప్పాక ఏం పనులు ఇప్పుడు స్టార్టింగ్ అయితే అభివృద్ధి పనులు ఏం జరుగుతలేవు ఇప్పాక ఏం జరుగుతలేదు అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఇస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఏది రాలేదా మీకు ఏదో నాకు ఇది ఏ రాలేదు నాకైతే అంతే నేను మిమ్మల్ని విరేషం ఉన్నాడు కదా వాళ్ళ ఇంటి బట్టలు వింత మళ్ళీ బట్టలు వింత అన్ని చేస్తా నాకైతే ఇప్పాక నాకు ఇప్పలేడు ఇంకైనా ఏ పథకం రాలేదు నాకు ఇప్పుడు టీఆర్ఎస్ అవుతాను అయినది ఇక్కడ జైలు కాదు కదా సెంట్రల్ జైలు ఉంది కదా సెంట్రల్ జైలు పక్కన రెండు ఎకరాల భూమి ఉంటుంది రెండు భూమి ఉంటే రెండు ఎకరాల అలా ఇక్కడ భూమి పోయింది ఇక్కడ భూమి పోయిన ప్లాట్ అన్ని ఇస్తాము పైసలు అన్ని ఇస్తాము ఆ ఇంట్లో జాబ్ అని ఇప్పించి చెప్పారు జాబ్ ఇవ్వలేరు భూమి ఇవ్వలేరు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఇక్కడ వాటర్ రోడ్లో సరిగా రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటారు వాటర్ పక్కా రావట్లేదు అన్న అదే అడిగినామన్న జగ్గడి చేసి చెప్తుండ్రు అంటే గ్రామ పైసలు కట్టలేదు కదా అమౌంట్ కట్టలేదు కదా మాంజీరాకి మాంజీరా లైన్ కట్టలేదు కదా మాంజీరా లైన్ సర్పంచ్ కట్టలేడు ఇంకా అట్లని చెప్పి పై మన ఊరు కందిమికి లైన్ ఉంది అదే పక్కకి లైన్ వాటర్ లైన్ పోతుంది మళ్ళీ కానీ కందికి కందికి వాటర్ వస్తలేదు మళ్ళీ ఏమంటే సార్థం చెప్పిస్తారు కానీ సార్థం చేపిస్తారు చేస్తారు రైతులు టీఎస్ ప్రభుత్వం అయితే మూడు పార్టీలు అయితే వస్తున్నాయి కదా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అని చెప్పేసి ఇప్పుడు మూడు పార్టీల గిరి వస్తుంది అని చెప్పేసి ముంగల్కి ఏ పార్టీ రావట్లేదు మంచి చేయాలని మా ఊరికి అయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా జిగ్గారెడ్డి ఏమన్నా జిగ్గారెడ్డి ఇంకా కందిలో ఏమైనా సానుభూత ఎవరన్నా జిగ్గారెడ్డి జిగ్గారెడ్డి అంటారు చింతబాబుకి ఏం లేదు వచ్చిన చింతబాబుకి చెప్తున్నా ఇది మాత్రం కన్ఫర్మ్ జగ్గారెడ్డికి బరాబర్ జగ్గారెడ్డికి ఇస్తాను అసలు జగ్గారెడ్డికి ఇస్తాను అస్సలు కుట్టినా అయితే ఇది పనులు ఏం చేయలేరు ఎవరన్నా జగ్గారెడ్డి చేసినా పనులు జగ్గారెడ్డి చింతబాబు ఏం పని చేయాలి కందికి వచ్చిన నుంచి ఏం పనులు రాలేదు కందికి వచ్చిన నుంచి జగ్గారెడ్డి అంతకుముందు జగ్గారెడ్డి చేసి పనులు చేసిండు ఐదు నెలలకు చేసిన పనులు అని చేసిండు జగ్గారెడ్డి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోజులు అన్ని ఆయన వేయించిన నల్లల బిల్లు అన్ని వేసిండు అయినప్పుడు మాంజీరా వాటర్ అన్ని లైన్లో వచ్చినప్పుడు నేను చింతబాబు గారు వచ్చినప్పటి నుంచి మాంజీరా వాటర్ వస్తలేదు సరికి మిషన్ బగ్గీ వాటర్ అవి కూడా వాడుతుంది తాగాలంటే ఫిల్టర్ వాటర్ తాగవలసి వస్తుంది ఇంకా అదే పరిస్థితి ఉంది ఇప్పుడు ఏది అప్లై అప్లై చేసుకున్నా కానీ ఓన్లీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి వస్తున్నాయి అన్నమాట అంటే ఇల్లు లేని వాళ్ళు కూడా ఇప్పుడు కిరాయికి ఉంటారు చాలామంది ఉన్నోళ్ళకి ఇల్లు ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళకి చందిలా సామంతికి ఉన్నోళ్ళకి ఉండే మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఆడిచ్చారు అంటే వాళ్ళు ఇంటే తిరుగుతారు కదా వాళ్ళకి ఇల్లు ఇచ్చారు మళ్ళీ మిగతాకి ఇల్లు రాలేదు ఇంకా అది అట్లా వస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు మొత్తం మీ ఓటు అయితే జగ్గారెడ్డి కన్నా జగ్గారెడ్డి నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందా ఏ పార్టీ గెలిచినా మాకేం దొరకం లేదు అయ్యా ముంగట్టున్నాడు తింటున్నాడు ఇక్కడ ఏమన్నా అభివృద్ధి పనులు ఏం లేదు ఒక ఏడు అని నాకు సరే మీరు ఓటు ఇక్కడ ఎవరికి వెళ్ళాలి ఎవరికి ఎవరు వేస్తాం అన్నిటికీ వేస్తాం లేకపోతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు అవన్నీ డబుల్ బెడ్రూమ్లు మాకు రాలేవు డబల్ బెడ్రూమ్ రాలేవు ఏం రూమ్ అభివృద్ధి పనులు ఏం జరగలేదు ఏం జరగలేవు ఏం జరగలేవు పింఛన్ ఇట్లా ఏమైనా వస్తుందా పింఛన్ లేదు ఏం లేదు ఇప్పుడు ఓటు మళ్ళీ మీరు ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు ఎవరికైనా వేస్తాము ఎవరికి వెళ్ళినా మా వెళ్ళాడు కే చెట్టినాడు వేస్తాం మాకు ఎవరైనా దొరకం చేస్తారు ఇక్కడ జాబులు ఇట్లా పిల్లలకి ఇచ్చారు పిల్లలకు జాబులే చూసుకున్న చదువుకున్న పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు అట్లే తిరుగుతున్నారు అప్పుడు జగ్గారెడ్డి ఏం చేసిండు ఇస్తాం అయ్యేట్లా ఇస్తాం అయ్యేట్లా అన్నాడు అయ్యేట్లే లేదు ఏమిట్లేదు మళ్ళా మా ఊరు భూములే వేసేసేవాటి అయ్యాడు చేసిండు జైల్కాన్ చేసిండు మన మాడవీళ్ళం చేసుకొని బతకాలంటే కూడా ఏం లేదు మా ముసలోళ్ళు కూడా చేసుకున్నాలంటే కూడా ఏం లేదు బొర్రలు కూడా చేనుల పనులు కూడా లేవు ఏం పథకాలు లేవు బిడ్డ ఏం పథకాలు ఇవ్వలేరు ఏం చేయలేరు ఏం పథకాలు ఇవ్వలేరు ఏం చేయలేరు ఇక నల్ల నీళ్ళు వస్తున్నాయి కాడు బోడు పేద చెత్త ఎర్రగా మరి మీరు అడగలేరా ఎవరిని అడగాలి ఇక సర్పంచ్ని అడిగితే ఈ అంటాడు అయిపోయి పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోరు మీరు అడగాలి కదా నెంబర్లు అయితే నెంబర్ లేదు ఎవరెవరు పట్టించుకోవట్లేదు ఎవరు చేస్తలేరు ఏం చేయాలో ఎక్కడ సపడానికి మా ఇంతలు మేమే కూర్చుంటున్నాం నిలబడుతున్నాం మీరు ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు మీ ఓటు ఎవరికి వెళ్ళాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఇప్పుడు కేసీఆర్ దళితాబంద్ అన్నాడు దళిత సీఎం అన్నాడు దళితులం ఇంతవరకు ఒక జాబు లేదు ఒక ఏమి లేదు ఉన్న రూలింగ్ పార్టీలో అయితే మాకైతే అనుకూలంగా అయితే లేదు పార్టీ మారుస్తుంది అంటే గవర్నమెంట్ చేంజ్ కావాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు మీ ఊరి సైడ్ నుంచి ఏది అభివృద్ధి పనులు ఏమి జరగట్లేదు అభివృద్ధి అంటే ఉన్న రోడ్లు బాగా కొట్టిర్రు అండర్ గ్రౌండ్ అని చెప్పి ఉన్నాయని ఖరాబ్ చేసి పెట్టిర్రు
ఇప్పుడు ఎవరు చేయలే మళ్ళీ రోడ్లు రిపేర్లు అంటే అండర్ గ్రౌండ్ చేస్తున్నాం అని సైడ్లు అన్ని రోడ్లు వలగొట్టి ఎక్కడి ఉన్న వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా, మూడు పార్టీలలో ఇది చేస్తామని ముంగల్కి ఏ పార్టీ రావట్లేదు. ఏది ఏది రాణిస్తున్నారు వాళ్ళు, వాళ్ళ వరకే వస్తున్నాయి అంత. అలా తిరిగితేనే వాళ్ళకి ఇస్తారంట, అందులో వాళ్ళకి తిరిగితేనే వాళ్ళకి పథకాలు వాళ్ళకి వాళ్ళకే ఇచ్చుకుంటారంట. అట్లున్నది ఆయన గవర్నమెంట్. ఎవరు మంచిగా వస్తే వాళ్ళకి చేస్తాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు అని చెప్పేసి చాలా వరకు ఇస్తున్నారు. ఏది లేదు, నా పేరు రాసిర్రు, ఒక బీజేపీలో తిరుగుతాయని చెప్పి కొట్టేసారు, కొట్టేపిచ్చిర్రు గిట్ట ఇక్కడనే ఉన్న గ్రామ పెద్దలు గిట్ట. ఏం జరుగుతలేదు, ఏం జరుగుతలేదు. మాకైతే దళితులం, మాకైతే మొత్తం మోసమే ఉంది. దళిత బంధు అదే, ఏం రాలేదు. ఆయన అయితే ఆయన ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఉన్న కాడికి ఆయన సాధ్యమే కాడికి చేసిండు. ఆయన ఈయన రూలింగ్, ఈయన సీఎం ఉన్నాడు, ఆయనతో ఏమైతే ఆయన ఇస్తేనే ఈయన చేస్తాడు, చేసలే చేసలే ఆయన ఇళ్ళకెళ్ళి పెడతాడా? మీకు బడ్జెట్ ఇవ్వండి, ఎక్కడికి పెడతాడు? ఇవ్వదు తప్పది ఆయన బడ్జెట్. నువ్వు ఇంతకుముందు గవర్నమెంట్ ఇవ్వలేవా? అట్లా ఇస్తే ఆటోమేటిక్ ఎందుకు అందు ఎందుకు డెవలప్ కాదు అయితే అది? ఇట్లా నువ్వు వ్యతిరేకంగా ఎమ్మెల్యేకు ఇవ్వనప్పుడు వాడు జబ్బెక్కలు పెడతాడా? ఎవరు పెట్టారు అది? అక్కడ మీరు ఒక సీఎం ఇవ్వాలి, ఇస్తే ఆయన అభివృద్ధి పనులు ఆయన చేస్తాడు. నువ్వు కాంగ్రెస్ ఉన్నావు, మేము ఇవ్వమంటే తప్పు కదా అది. ఈసారి ఏది ముందుకు ఇప్పుడు తెలుస్తా, ఇప్పుడు ఏం తెలుస్తలేదు ఇంకా పబ్లిక్, ఇప్పుడు ఏం లేదు, ముందుకు తెలుస్తా ఇంకో వారం పది రోజులు. అభ్యర్థిని బట్టి చేసుకుంటాం, అభివృద్ధి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకు చేసుకుంటాం. పార్టీ అని ముఖ్యమని కాదు, మాకు అభివృద్ధి మంచిగా కావాలి, అందరికి న్యాయం జరగాలి. ఏ పార్టీ గెలిస్తే మంచి ఉంటుందనుకుంటా, ఏ పార్టీ రావాలనుకుంటున్నా? బీఆర్ఎస్ రావాలండి. ఎందుకు? ఎందుకంటే అనేక పథకాలు బాగానే ఉన్నాయి, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సాధింపు కానీ, ఇవన్నీ బాగా ఇస్తున్నాడు కనుక చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పథకాలు ఇలా ఏమన్నా? నేను లబ్ధి పొందాను, కళ్యాణ లక్ష్మి తీసుకున్నాను. అభివృద్ధి పనులు అభివృద్ధిలో బాగుంది, అభివృద్ధి బాగా చేస్తున్నాడు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు అని చెప్పేసి విలేజ్ వాళ్ళకి వచ్చినాయి అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు కదా? అవును, ఇప్పుడు వచ్చినాయి అంట. వచ్చినాయి, కందిలు వచ్చినాయి, చాలా మంది వచ్చినాయి, ఇంకోటి వస్తాయేమో కానీ వచ్చినాయితే కొందరికి వచ్చినాయి, ఇంకా కొందరికి నెక్స్ట్ విత్తలా ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది, కాంగ్రెస్ వస్తే వాళ్ళు ఏం చేయాలండి? కాంగ్రెస్ వస్తే వాళ్ళు ఏం చేయరు? ఇందాక ఐదు సంవత్సరాలు ప్రభుత్వం చూసాం, ఏం చేయలేడు. ఆయన అందుబాటులో ఉండడు. వాళ్ళు ఎవరు ఉండాలండి అందుబాటులో? ఇప్పుడు మనకు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ఊళ్ళల్లో అభివృద్ధి కానీ చెయ్యరు వాళ్ళు. అది అప్పటి మట్టుకు అది ఏమి ఇయ్యారండి? అక్కడ వేరే దిక్కు చూసామో, వేరే రాష్ట్రాల కర్ణాటక మహారాష్ట్ర ఇస్తామంటున్నారు కానీ వాళ్ళతో అయితే కాదు, అది సాధ్యం కాదు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది, మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయి? ఏం అభివృద్ధి పనులు జరగలేదు, ఎవరికి వేయాలన్నా ఏం అర్థమైతలేదు, ఏమిటికి వేయాలన్నా అర్థమైతలేదు, ఏ పార్టీ మంచి చేస్తుందో తెలుస్తలేదు. ఇప్పుడు అభివృద్ధి పనులు ఇప్పుడు ఇక్కడ జరగట్లేదా? ఏం జరుగుతలేవు, ఏం లేవు. ఇప్పుడు మన పథకాలు ఇట్లా ఏం రావట్లేదంట? పథకాలు అంటే వచ్చినాయి, కేసీఆర్ ఇక మా ఆయన చచ్చిపోతే వచ్చింది, ఇక అంతేగాని ఇంకేం లేవు. పిల్లలకు ఇప్పుడు ఎకరాల కొద్ది భూమి, గవర్నమెంట్ భూమి మా ఊరి మీద ఉండే, మరి అయ్యేంటి వేసిండ్రు, మరి ఒక ఇంటికొకరికన్నా ఇస్తాం జాబులు అన్నారు, ఇవ్వాలి కదా, మరి ఉటిగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న పిల్లలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, మాది కొలకు ఎవరికి డ్యూటీలే లేవు. అట్లా భూమి పోయిన వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళని పైకాళ్ళు గడగ పెడుతున్నారు, ఎంగడ పెడుతున్నారు, మరి గట్లనే మా పిల్లలు కూడా తీసుకోవాలి కదా ఊరు వాళ్ళను, అంత పెద్ద అయ్యేంటి పడితే అప్పుడు ఏ పెట్టిస్తాను లేరు, ఎవరు మాట్లాడతలేరు, దాని గురించే మాట్లాడతలేరు. ఇక ఇప్పుడు వచ్చి ఇవి చేస్తాం అవి చేస్తాం 12 హామీలు ఇస్తుండ్రు, అది గెలిచినాక అమలు చేస్తారని నమ్మకం ఏమున్నది? ఎవరి నమ్మకం లేదు. ఇప్పుడు ఈ పార్టీ మంచిగా చేస్తుందని ఏమనుకోవట్లేదు, ఏమనుకుంటలేము. ఏ పార్టీ చేస్తుందో ఏ పార్టీ చేయదో కూడా నమ్మకం. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా, ఈ మూడు పార్టీలలో ఈ పార్టీ చేస్తుంది అని చెప్పి ఇట్లా ఏమనుకోవట్లేదు మీరు? ఏమి ఇప్పుడు అంటున్నారు అన్ని అనుకుంటున్నారు కానీ ఏమో, మరి ఇప్పుడు చేకూర్తూ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆ కాలాన అగ్వ కాలాన చేసింది అయిపోయింది, ఇప్పుడు అన్ని పిరమైనవి ఇప్పుడు చేస్తున్నారు. మరి
ఏదొస్తదనే తెలియదు. ఇప్పుడు మాకు కూడా మేము పోయి ఆడ చెయ్యి మాకు ఏడ చేసేది మాకు పోయి చేసిన దాకా కూడా మా మీద మాకే నమ్మకం లేకుంటున్నది. అట్లున్నది ఇప్పుడు దేశం మీద ఏది అట్లా నమ్మకం అనిపిస్తలేదు. కరెక్ట్గా చేస్తానని గ్యారంటీ ఏది అనిపిస్తలేదు. మళ్ళీ మీరు ఎమ్మెల్యే నిలదీయలేరా? మాకు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు. రాలేడు మాదికి ఏ ఎమ్మెల్యే రాలేడు మాదికి. ఇంకా ఎన్నికలు ఉన్నారు కదా, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు రావట్లేదా మీ విలేజ్ కి? రాలేరు. ఇప్పటిదాకా అయితే ఎమ్మెల్యే రాలేడు మాదికి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు అని కూడా చాలా మందికి ఇచ్చారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి ఇచ్చిందంట మా ఊరోళ్ళకి, వెళ్ళే పొలుగు ఊరోళ్ళకి ఎక్కడెక్కడ ఊరోళ్ళని తీసుకొచ్చి మా ఊరిలో పెట్టారు, కానీ మా ఊరోళ్ళకి ఇవ్వలేరు. ఇప్పుడు నలుగురు కొడుకులు ఉన్న వాళ్ళకి వరకు ఇస్తామంట కూడా అనలేరు, ఇయ్యలేరు కూడా. ఇప్పుడు ఇంటింటికి నల్ల గిట్లా చాలా మందికి ఇచ్చారు కదా, మళ్ళీ మీకు ఇవ్వలేదన్న? మా ఊళ్ళరా మిషన్ బగరీతా పెడతాము అంటానికి ఇవన్నీ పొక్కిలు చేసి పెట్టినారు. అసలు ఆ నీళ్ళు కూడా రావంట సరే, కానీ రాకుండా సరే వచ్చే నీళ్ళు అన్న మంచి నీళ్ళు ఇడుస్తేనే ఏముండే వచ్చే నల్లలు వచ్చినా వస్తున్నాయి, కానీ నల్ల వస్తున్నాయి తాగనీకి వస్తలేవు. అవి పిల్లల నీళ్ళు తెచ్చుకుని తాగడం అవుతున్నది. ఇక్కడ ఏ పార్టీ రావాలనుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? నేనైతే ఇక్కడనే కాదు తెలంగాణ స్టేట్ మొత్తంలో బీజేపీ రావాలనే కోరుకుంటున్నా. బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని హామీ అయితే ఇచ్చాడు అమిత్ షా. బీసీ ముఖ్యమంత్రి ఉంటే మనందరికీ మంచి జరుగుతుంది. బీసీ ముఖ్యమంత్రి ఉంటే మనకు అందరికీ బీసీలు ఓట్లు ఎక్కువనే కాబట్టి బీసీని ప్రకటించారు కాబట్టి మన బీజేపీ వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా బీజేపీ వస్తే బాగుంటుంది. అన్ని రాష్ట్రం మొత్తం బీజేపీ రావాలని నా అభిప్రాయం. ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన అంటే ఒక వేస్ట్ పరిపాలన అని చెప్పుకోవచ్చు. అది ఎట్లా అంటే ఒక రైతు బంధు కానీ, ఇప్పుడు రైతు బంధు మా ఊర్లో కానీ మా నియోజకవర్గం కానీ ఎవరికి వచ్చినాయి అయ్యా అంటే, ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారో విషయం వాళ్ళకే వచ్చినాయి రైతు బంధు. ఇప్పుడు రైతు బంధు పెట్టిన స్కీమ్ కూడా వేస్ట్. ఇప్పుడు మల్లారెడ్డికి ఎన్నో ఎకరాల భూమి ఉంది, కేసీఆర్కి ఉంది, కేటీఆర్కి ఉంది, కవితకు ఉంది, వీళ్ళందరికీ ఎన్నో ఎకరాల వేరే ఎకరాల భూములు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ పైసలు ఓరుకోతున్నాయి రైతు బంధు పైసలు ఓరుకోతున్నాయి ఎక్కువ, ఇప్పుడు వాళ్ళకే పోతున్నాయి కదా. చిన్న చిన్న రైతులు ఉంటారు, 5 ఎకరాల భూమి ఉన్న రైతులు, 2 ఎకరాల భూమి ఉన్న రైతులు, వాళ్ళకి బెనిఫిట్ అవుతలేదు ఇది. మల్లారెడ్డికి, కేసీఆర్కి, కేటీఆర్కి, కవితకి, హరీష్ రావుకి, ఇక్కడ మా దగ్గర తిలోత్తమ ఫార్మ్స్ ఉంది కవితది, ఇక ఆమెకు పోతున్నాయి రైతు బంధు. ఇంకా బీసీ బంధు వచ్చేసి మా దగ్గర టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో, అంటే బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోకి మాత్రమే ఇచ్చుకుంటారు మన బీసీ బంధు అయినా సరే, దళిత బంధు అయినా సరే. ఇంకా డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే మా ఊరిలో తిప్పి కొడితే 15 మందికి కూడా రాలేవు. నువ్వు ప్రతి ఇంటికి దళిత బంధు ఇస్తావు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తావు, బీసీ దళిత ముఖ్యమంత్రిని చేస్తావు, ఇది చేయలే. నువ్వు విద్యార్థి ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తాను, అది చేయలే. నువ్వు చేసిన అన్ని వేస్ట్. అసలు గెలవడానికి ఏం ముఖం పెట్టుకొని ఇంటింటికి పోయి ఓటు అడుగుతాడు ఈ బీఆర్ఎస్ కేసీఆర్ కానీ వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ? కాంగ్రెస్ ఇప్పుడు జగ్గారెడ్డి ఉన్నాడు, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మా దగ్గర రోడ్లు పడ్డాయి, నేను తప్పు అయితే చెప్పొద్దు. జగ్గారెడ్డి మా దగ్గర ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంచెం మంచి పనులు అయితే చేసిండు, కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా కొనసాగిండు, కానీ బీఆర్ఎస్ నుంచి ఆయనకు మద్దతు అయితే లభించదు కదా, బీఆర్ఎస్ నుంచి ఆయనకు ఫండ్స్ అయితే ఇయ్యరు కదా. ఎందుకంటే కాంగ్రెస్ని బద్ధ శత్రువులాగా చూస్తారు మన బీఆర్ఎస్ వాళ్ళు, కాబట్టి ఎలాంటి ఫండ్స్ అయితే ఇవ్వలేదు. ఆయన చేద్దామని ఎంతో ఆశతో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మద్దతు ఇయ్యలేరు, సపరేట్గా ఫండ్స్ అనేవి రాలేవు మన జగ్గారెడ్డికి. బీజేపీ అంటే ఇప్పుడు గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. మా దగ్గర ముదిరాజ్ పులిమామిడి రాజు అన్న అయితే అన్నకైతే టికెట్ వచ్చింది, గెలిచే అవకాశం ఉంది, గట్టి పోటీ అయితే మేము ఇస్తామని నేను కోరుకుంటున్నాను. నేను నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి నేను బీజేపీకే ఓటేసిన, ఇప్పుడు కూడా బీజేపీకే ఇస్తా. నేను సచ్చే వరకు, నా బొటన వేలు ఉదయగేంత వరకు నేను బీజేపీకే ఓటేస్తా, బీజేపీని గెలిపిస్తా. బీజేపీకి జరుగుతుంది. ఇప్పుడు నేను మా ఊరిలోకి ఒకటే హామీ ఇస్తాను, నేను ఈ రాష్ట్రం అంతటా నేను తిరగలేను కాబట్టి మా ఊరిలోకి నేను ఒకటే ఇస్తా. బీజేపీని గెలిపిరి, బీజేపీని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, మనందరికీ అందుబాటులో బండి సంజయ్ ఉంటాడు, కిషన్ రెడ్డి ఉంటాడు, మన ఎమ్మెల్యే పులిమామిడి రాజు ఎమ్మెల్యే అయితే ఆయన ఉంటాడు, మన స్టేట్ లీడర్ ఉన్నారు, సెంట్రల్ లీడర్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నేను దగ్గరుండి నేను మీరు నన్ను వచ్చి గల్లవట్టు అడుగుర్రి, చేయకపోతే నేను పోయి వాళ్ళని అడుగుతా. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనా అనే వస్తుంది ఎక్కువ, దానిపై మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఓడిపోతారని భయం ఉన్నది కదా. అయితే మాకు ఇప్పుడు ఇదంతా ఒక గేమ్ ప్లాన్, జనాల మధ్యలో ఇలాంటి ఒక తీసుకొస్తే బీజేపీ కోట్లు మైనస్ అవుతాయి, బీజేపీ మేము ఒకటే అని చెప్పుకుంటే ఏమైతే అంటే అన్ని టీఆర్ఎస్కే పడతాయి, అంటే అన్ని కారు గుర్తుకే పడతాయి కదా. ఇది ఒక గేమ్ ప్లాన్తో వాళ్ళు అయితే వేస్తారు, అదంతా ఫాల్స్.
అసలు దాన్ని నమ్మొద్దు. ఎవరు పువ్వు గుర్తుకే ఓటేయాలి. పువ్వు గుర్తును గెలిపిస్తే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అవకాశం కాదు కానీ మంచి జరుగుతాయి, 100% షూర్గా చెప్తున్నా, మంచి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మొన్న నిరుద్యోగి మన కుకటపల్లిలో ప్రవళిక అనే ఒక అమ్మాయి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవన్నీ పోస్టులకు అప్లై చేసుకొని రాసింది. ఆమెకి ఇప్పుడు ఈ జాబ్ అనేది క్యాన్సిల్ చేశారు. ఆమె సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. వాళ్ళు దాన్ని ఏమంటారు, ప్రేమ వ్యవహారం కింద కన్వర్ట్ చేసి పోలీసు వాళ్ళు వాళ్ళందరికీ మద్దతు తెలిపి వాళ్ళందరూ తొత్తుల్లాగా ప్రవర్తించి ఆమెకి అదంతా ఒక ఫేక్ లాగా క్రియేట్ చేశారు, లవ్ స్టోరీ అనేది క్రియేట్ చేశారు. అంతే కాదు, నేను ఒకటే అడుగుతా హరీష్ రావుకి, కేటీఆర్కి, సీఎంకి, సీఎం కేసీఆర్ గారికి, మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాకలా కత్తిపోటు ఓడిస్తే నువ్వు పెద్ద పోకిరి సినిమాల మహేష్ బాబు వాళ్ళ డాడీ కోసం ఉరికినట్టు నువ్వు కొత్త ప్రభాకర్ రెడ్డి కోసం సికింద్రాబాద్ హాస్పిటల్కి ఉరికినావు, మరి నువ్వు ఎందుకు ప్రవళిక రెడ్డి ప్రవళిక దగ్గరికి ఎందుకు ఉరకలు? ఆమె చచ్చిపోయినప్పుడు కొండగట్టు దగ్గర 40 మంది బస్ యాక్సిడెంట్ అయ్యి బస్ బోల్తాయి కింద పడితే 40 మంది ప్రాణాలు పోతే నువ్వు ఎందుకు ఉరకలేవు హరీష్ రావు అని నేను ఈ సమయంలో మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు ఉరకలేరు మీరు? అంటే నిరుద్యోగులు అంటే మీకు అట్లా చులకనం కనిపిస్తుందా? నిరుద్యోగుల ఓట్లు మీకు వద్దా? నిరుద్యోగులని అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ముసలల్లో కూడా ఒకటే చెప్తున్నా, మీకు వచ్చే 2000 పింఛన్ కోసం ఈ నిరుద్యోగులకి మీరు అన్యాయం చేస్తారు, మీ మన్మల్లకు అన్యాయం చేస్తారు, మీ కొడుకులకు అన్యాయం చేస్తారు మీ పింఛన్ కోసం. అయితే ఒక పని చేయరు, మీరు అందరూ మీ మన్మల్లని మీ కొడుకులను పిసికి చంపేయరు మీ 2000 కోసం. మీ కొడుకు జాబ్ వస్తే 30-40 వేల జీతం వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వస్తే మీరు అందరూ అది గుర్తుపెట్టుకోర్రి. ఒకటి మీరు 2000కు ఆశపడి నిరుద్యోగులకు మీరైతే అన్యాయం చేయొద్దు, కేసీఆర్ కోటేసి బీజేపీ కోటేయ్యి, బీజేపీని గెలిపిర్రి. మీకు 2000 కాదు ఇంకెక్కువనే చేస్తాం. బీజేపీ రావాలని నేను కోరుకుంటున్నా, బీజేపీ గెలవాలని నేను కోరుకుంటున్నా. జై బండి సంజయ్, జై కిషన్ రెడ్డి, జై మోడీ. మీరు ఏ పార్టీ వస్తే మంచిగా జరుగుతుందని అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది కదా, మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇప్పుడు అన్ని ఇస్తున్నారు మాకు, డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, పుల్ల జాగా పైసలు ఇస్తున్నారు, అట్టుకోమని జాగాలు చూపిస్తున్నాడు దేవుళ్ళకు. ఏమున్నది, ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పోతున్నాడు, ఎవరికి అబ్బాయి చెప్తున్నాడు, దొంగ లేక పోతున్నాడు, వస్తున్నాడు, వస్తున్నాడు, నమ్మకం చూపిస్తున్నాడు. మొన్న వస్తాడు, వచ్చిండా వచ్చిండా, ఏదో తింటారని ఆ వడ చేసి ఎవరినో ఇదే పెట్టేవాడు, 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి పాయ. ఏం జరిగినాయి? నమస్తే అమ్మా. నమస్తే. మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు? ఇంకేం డిసైడ్ చేసుకోలేను, చేసినా కానీ ఏ పార్టీ న్యాయం కరెక్ట్, న్యాయం చేయదని నా ఒపీనియన్. ఎలా చెప్తున్నారు ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్? ఆల్రెడీ నేను 10 ఇయర్స్ నుంచి ఓటేస్తున్నా, 10 ఇయర్స్ నుంచి ఓటేస్తే కూడా నాకు ప్రస్తుతానికి మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్లో 2 టైమ్స్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పారు. అప్లికేషన్ పెట్టినా ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ లేదు. ఎట్లా నిగాలవాలి, ఏమని గెలవాలి? వచ్చిన ఎట్లా వెళ్ళలేము, ఆహా అప్లికేషన్ పెట్టినాక ఖచ్చితంగా రావాలి కదా, అట్లా కూడా రాలేదు. మొన్నటి వరకు అయితే వెళ్తూ బాగాలేదు, సీఎం ఫండ్ పెడితే కూడా అది కూడా రాలేదు. ఇట్లా అన్ని మేము అన్ని న్యాయాలు చేస్తాము, బీదవారికి ఇది చేస్తాము అది చేస్తాము అని వాళ్ళు హామీలు ఇస్తారు, కానీ తర్వాత ఫ్యూచర్లో కూడా ఏం చెయ్యరు ఇంకా. అట్లానే ఏ హోప్స్ లేవు ఇంకా నాకు ఎలక్షన్స్ పైన కూడా. అట్లా ఇంకేం డిసైడ్ కాలే, ఇట్లా న్యాయాలు చేయకపోతే ఇంకేం డిసైడ్ అవుతాము, ఎవరికి ఇస్తామని గ్యారంటీ ఇస్తాము? ఇప్పుడు మీ ఊరికి ఏం న్యాయం చేయలేరంటారు? నా దృష్టిలో అయితే ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ప్లాట్లు అనే బంగారు అవి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మరీ మరీ ఇస్తున్నారు, లేని వారికి ఎక్కడికి చదువుకున్నారు కదా మీ విలేజ్ లో, ఇట్లా జాబ్స్ ఇట్లా ఎవరికి రావట్లేదు? ఏం లేదు. నమస్తే అన్న. నమస్తే. ఏ పార్టీ రావాలనుకుంటున్నా మీరు? ఓటు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది కదా, అవి ఉన్నవి ఇక్కడ వాళ్ళకి పవర్ ఉండదు, వాళ్ళు ప్రతిదానికి ఢిల్లీ మీద ఆధారపడి ఉంటారు. సో ప్రతిదానికి వాళ్ళు ఢిల్లీ పోయేసరికి పనులు జరగవు. కేసీఆర్ ఉండడం వల్లనే అభివృద్ధి జరుగుతుంది, మా చింతప్రభాకర్ అన్న ఉంటేనే మాకు అభివృద్ధి జరుగుతుంది. ఎమ్మెల్యే కాకపోయినా మా ఎంబడి ఉన్నాడు, ప్రతి ఊరు గ్రామ గ్రామం తిరిగిండు, చాలా అభివృద్ధి పనులు చేసాడు మా ఊర్లో, మా గల్లీలో రోడ్లు వేపించండు, అన్ని పనులు చాలా దగ్గర ఉండి ఎప్పుడు ఫోన్ చేసినా మాకు మళ్ళీ, అప్పుడు లేకపోయినా మళ్ళీ 10-15 నిమిషాలు ఇలా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు, మాతో నిత్యం అనునిత్యం అందుబాటులో ఉంటాడు. మేము కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని అనుకుంటున్నాం. జగ్గారెడ్డి గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ తిరగలేడు, లేడు, ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు. ఆయనకు ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది, ఓడిపోయినా ఆయనకు ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది, ఆ నిధులు తెచ్చి పని చేయొచ్చు, కానీ ఆయన చేయలేడు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి రోషం లేదా పౌరుషం లేదా ఓట్లు వేయండి అంటే కాదు. ఉండాలి, ఓడిపోయినా ప్రజలలో ఉండాలి, ఆయన పనులు చేయాలి, స్పందించాలి. ఫోన్ నెంబరే ఉండదు ఆయనకు, ఫోన్ చేస్తే లేపడు. అట్లా జగ్గారెడ్డి మాత్రం ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేడు, చేయడైనా రాడు కూడా, ఆయన గెలవడైనా లేదు రాదన్న. ఇక్కడ కాంగ్రెస్ ఏం పనులు లేదు, ఎవరు లేరు, ఆయన ఎంబడి కూడా పబ్లిక్ లేదు, ఎవరు లేరు. ఆయన ఉత్తమ మాటలే ఉంటాయనే కానీ ఏం పనులు జరగాయని. బీజేపీ అయితే క్యాండిడేట్ అయినా ఎవరికి తెలియదు అన్న. ఆయన మొన్న మొన్ననే వచ్చిండు పార్టీలకు, ఆయన ఎవరికి తెలియదు, మాకు అసలు ఆయన ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈ మధ్య పార్టీ టికెట్ తెచ్చుకున్నాడు, ఇప్పటి వరకు ప్రజలలో లేడు ఆయన. ఆయనకి వెయ్యం మేము, మేము సిపి అన్న చింతప్రభాకర్ గారిని గెలిపించుకున్నాం. నమస్తే అన్న. నమస్తే. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేస్తే? జగ్గారెడ్డి గెలిస్తే బాగుంటుంది అన్న. మన జగ్గారెడ్డి చాలా ఐఐటీ ఇచ్చిండు, ఆపద్ బాంధవుల కంటే మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళ కానీ వాళ్ళకు వీళ్ళకు డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళకు చాలా మట్టుకు బాగానే చేస్తుండే. ఇంటికి పోయినా వట్టికి పంపించాడు, వాళ్ళు పెళ్లి చేసుకున్నా వాళ్ళ డబ్బులు ఇస్తాడు. ఎవరన్నా ఇదైపోయినా ఎక్స్పైర్ అయిపోయినా కానీ వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి వచ్చే బాధ్యత ఆయనకు ఉండేది, చేస్తాడు కూడా, ఆయనతోనే డెవలప్ అవుతుంది. అభివృద్ధి పనులంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ లేడు కదా, ఏదో ఆయన కష్టం ఆయన చేస్తుండు, ఆయన చేసే దాన ధర్మాలు చేస్తున్నాడు ఇప్పటికైతే. పథకాలు కూడా ఏమైనా? పథకాలు అంటే మామూలు ఇప్పుడు కేసీఆర్ పథకాలే నడుస్తున్నాయి, రూలింగ్ పార్టీ కాబట్టి ఆయనే నడుస్తాయి. ఇప్పుడు ఈయన ఏం నడవదు కదా మామూలు, ఇప్పుడంటే అపోజిషన్ పార్టీ అది. ఇప్పుడు జాబ్ పర్పస్ చూసుకుంటే జాబ్స్ గిట్ల ఏమన్నా? జాబ్లు ఏమన్నాడు అబ్బా, ఇంతవరకు కేసీఆర్ ఎవరికి కూడా జాబ్ వేయలే, ఇంటింటికి సర్వే చేసిండు, కుక్కల్లా ఉరికి కానీ ఒక్కడికి కూడా జాబ్ వేయలే. ఇప్పుడు విద్యార్థులు ఎంతమంది ఖరాబ్ అవుతారో వానికి తెలుసు, కేసీఆర్ వాడే, కేసీఆర్కు తెలుసు వానికి. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అంతమంది నిరుద్యోగులు నాశనం పట్టిస్తుంది మొత్తం రాష్ట్రాన్ని కూడా. రాబోయే కాలంలో కూడా రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం అడక తినే రాష్ట్రం చేస్తాడు. ఇది మాత్రం పక్క, ఏదైనా ఒకటి రావాలి. ఆ పార్టీకి రావద్దు, వేరే పార్టీ రావాలి. ఆ పార్టీ రాకుండా ఏ పార్టీ వచ్చినా పర్లేదు. నేను జగ్గడి మనిషిని కానీ కాదు, నేను ఒక పౌరునిగా మాట్లాడుతున్నాను. అది కుక్కల్లాగా పోయిరు అబ్బా, హైదరాబాద్ నుంచి అక్కడెక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఇంటికి పోయి సర్వే చేసిండ్రు, కుక్కల్లాగా పోయిర్రు. ఏం చేసిండు, ఎవరికైనా జాబ్ ఇచ్చిండా? ఎక్కడ చూసా మొత్తం భూ కబ్జాలు, మొత్తం అన్నీ అవే, రియల్ ఎస్టేట్లు మొత్తం ఆయనే ఉన్న. ఒక సెంట్ భూమి గవర్నమెంట్ భూమి కావాలన్నా లేకుండా చేసేది కేసీఆర్. దానికైతే ఓటు ఓటు జై జగ్గారెడ్డి, జై జగ్గారెడ్డి. సంగడినది సంగడి కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ పార్టీకే ఇస్తాం. ముందు ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పుడు అప్పటి నుంచి కాంగ్రెస్ చేసిన, ఇప్పుడు కూడా కాంగ్రెస్కి ఇస్తా. ఆయన నా మనిషి, నా మనిషి. ఆయన చిన్నప్పటి నుంచి మేము ఒక్కరి దగ్గర తిరిగినాం. ఆయన నేనంటే తెలుసు, నాయన ఆయనకు తెలుసు. ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు మీరు? అవునా, మాకు ఏది ఏ పార్టీని ఏం చేస్తే ఆ పార్టీకి వేస్తాం. ఇప్పుడు రైతు బంధు అన్ని బంధువులు ఇచ్చిండ్రు, ఎవరికి వచ్చినాయి? అవి ఉన్నోళ్ళకే వచ్చినాయి. అర్ధ పది ఎకరా ఎకరా ఉన్నోళ్ళకి ఏం వచ్చినాయి? ఏం రాలేదు కదా. 10 ఎకరాలు ఉన్నకు 20 ఎకరాలు ఉన్నకే వస్తున్నాయి అవి. రైతు బంధు ఎవరికి వస్తున్నది? పేదోనికి వస్తుందా? వస్తుందా అన్న? మా ఆటోలలోకి ఏం చెప్పి ఏం ఇచ్చిండు చెప్పండి. అక్కడ జగన్ ఆంధ్రాలో జగన్మోహన్ ఆయన ఆటోలలోకి ఏమి ఇచ్చిండు ఇస్తున్నాడు? మాకు అవి కూడా లేదు, మాకు ఇన్సూరెన్స్ లేదు. చెప్తున్నా కదా ఆటోలలోకి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమి అక్కడ ఆటోలలోకి ఎంత హెల్ప్ చేసిండు. ఇక్కడ లాక్డౌన్లో కూడా ఆటోలలోకి మాకు హెల్ప్ చేయలేరన్న. 2 కిలోలు బియ్యం ఇవ్వలేరు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కదా, 2 కిలోలు బియ్యం ఇవ్వలేరు ఆటోలలో. అన్న మాకు చెప్తున్నాం, మాకు అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళకే ఇస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, పరిపాలన ఎవరిదైనా ఉండని, పబ్లిక్ గురించే చేస్తున్నారు కదా. మాకు ఏం చేసిండ్రు ఆటో వాళ్ళది? ఒక్కసారి కూడా యూనియన్ పేరు ఆటోలది ఏమి లేదు. సంగారెడ్డి యూనియన్లో గంధీ సంగారెడ్డి మొత్తం మెదక్, ఫస్ట్ మెదక్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్ ఉంది. సంగారెడ్డి డిస్టిక్లో ఆటో యూనియన్లకు ఆటోలకు ఏమైనా చేసిండ్రా? చింతబాబు అన్న కానీ, సీఎం కేసీఆర్ హరీష్ అన్న కానీ ఎవరైనా సరే మాకు ఏం హెల్ప్ చేయలేదు. మేము కుళ్ళ చెప్తున్నాం కదా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏ పార్టీ వస్తే బాగుందనుకుంటున్నారు, ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము జగ్గారెడ్డికి ఇస్తామన్న ఓటు. జగ్గారెడ్డి మాకు అన్ని విధాలుగా మంచి చేస్తారు కాబట్టి మేము జగ్గారెడ్డికే ఇస్తాం. ఇంతకుముందు ఏంటన్నా, కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఏం చేసిందన్నా? ఆంధ్రాలో జగన్ నెలకు 10,000 ఇస్తుండే ఆటో వాళ్ళకు. మాకు ఇక్కడ 10 రూపాయలు ఇస్తారా అన్న? మేము నడిపితేనే మాకు ఇంట్లో సంసారం గడుస్తుంది, నడపకపోతే నడవదు. ఇవ్వడు మాకు ఏం రూపాయి ఇవ్వడు. జగ్గారెడ్డి సార్ ఏంటంటే మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాడు. ఆపద ఉందానికి మాత్రం ఖచ్చితంగా ఆయన దొరుకుతాడు. ఆపదలో ఎవరికైనా కష్టం ఉందంటే ఖచ్చితంగా దొరుకుతాడు ఆయన. జగ్గారెడ్డి సార్కి 100% మేము ఓటేస్తామన్న. ఇప్పుడు అభివృద్ధి ఏమన్నా జరుగుతుందా? అభివృద్ధి మాకు అభివృద్ధి ఏంది అన్న? జగ్గారెడ్డి సారు ఐఐటి తీసుకొచ్చిండు, సంగ కంది ఐఐటి తెచ్చిండు,
సంగారెడ్డి కోటి తెచ్చిండు, రాజీవ్ పార్క్ తెచ్చిండు, మంజీరా నీరు తెచ్చిండు, అన్ని జగ్గారెడ్డి సార్ తెచ్చిండా, మేము జగ్గారెడ్డి సార్కే ఓటేస్తాం. ఇప్పుడు చాలా వరకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వచ్చినాయని చాలా మంది అంటారు, రాలేదని చాలా మంది. దళిత బంధు నాకు వచ్చిందన్నా, నా పేరు కొట్టేసిరా, దళిత బంధు నాకు వస్తే నా పేరు కొట్టేసి నా పేరు ప్రెస్ లో వేటల పేరు రాసి ఇచ్చిండా. ఎందుకలా మీరు అడగలేరా? మీ ఎమ్మెల్యే అడిగినాము, అడిగినాము, అడిగితే మేము మా కార్యకర్తలకే ఇస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. అట్లా మేము జగ్గారెడ్డి సార్కే ఓటేస్తాం అని 100% జగ్గారెడ్డినే గెలుస్తాడు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, జగ్గారెడ్డికే ఓటేస్తాం. ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేస్తే మీకు మంచి జరుగుతుంది? మేము కాంగ్రెస్ పార్టీకి వస్తే మంచి జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది కదా, బీఆర్ఎస్ బీజేపీ అవుతుంది మాకు. కాంగ్రెస్ ఏం జరుగుతుంది? అభివృద్ధి పనులు ఏమి లేవు, ఏం లేవు. చాలా వరకు కొంతమంది జరిగినాయి, ఏమి లేదు. డబల్ బెడ్రూమ్ ప్లాట్లు ఇట్లా ఉన్నాయని చెప్పేసి చాలా ఆయన వచ్చింది ఒక్కడికి. అవి గిట్టా దుబాయ్ అవి ఉత్తరనే ఉన్నాయి. అవి ఇప్పుడు ఇప్పుడు వాటర్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, వాటర్ ఇట్లా ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు అభివృద్ధి పనులు ఏం జరగట్లేదు, ఎక్కడ లేవు, జరగలేదు. మా తెలుగు దేశం మొత్తమే లేదు. మరి మీ ఎమ్మెల్యేకు కంప్లైంట్ ఇవ్వలేదు? మా ఎమ్మెల్యే ఏకాయిపోయాడు. కాంగ్రెస్ టీఆర్ఎస్ సెంటర్ ఉన్నది, బీజేపీ సెంటర్ ఉన్నది, మాదేమో టీఆర్ఎస్ ఏమో పరిపాలన ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ది ఉంది కదా, మూడు పార్టీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ పార్టీ ముంగలకి రావట్లేదా? ఏ పార్టీ లేదు, అభివృద్ధి ఏది లేదు. ఇప్పుడున్నారు ఏ పార్టీకి ఓటు వేస్తే మీకు మంచి జరుగుతున్నారు? మాకు మంచి జరిగేది అయితే కాంగ్రెస్ పార్టీకే మంచిగా అంతే. ఎందుకైనా కూడా మాకు అనుకూలంగా ఉంటాడు, అన్ని విధాల అనుకూలంగా ఉంటాడు, అన్ని విధాల చేస్తాడు. ఇప్పుడు 3 నెలల ఎలక్షన్ కన్నా ముందు 6 నెలల ముందు ఇండ్లు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోవాలన్నా కూడా వెబ్సైట్ ఆఫ్ చేసి పెట్టింది. మరి మాకు పింఛన్ ఇప్పుడు నా 60 ఏళ్ళు ఉన్నా, పింఛన్ కావాలంటే పింఛన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆడ వాళ్ళు ఏమంటున్నారు, వెబ్సైట్ ఆఫ్ చేసి పెట్టిండు, మేమేం చేయాలా అంటున్నాడు. వీళ్ళని పోయా లీడర్లను పోయి అడుగుతారు, లీడర్లు కూడా ఎలక్షన్ల మూమెంట్ కదా అని అంటున్నాడు. మరి 6 నెలల ముందు నుంచి నేను తిరుగుతున్నా కదా అంటే ఏం సపోర్ట్ చేస్తలేదు. అట్లా డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా మొత్తం సర్వనాశనం చేసింది. చాలా వరకు కొంతమందికి వచ్చినాయని చెప్పేసి అంటున్నారు కదా, కొంతమంది కందులకు ఎవరికి ఇవ్వలేదన్నా. కందులు లేని వాళ్ళని చూసైనా ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు టీఆర్ఎస్ కార్యకర్తలే. నేను అంతకుముందు టీఆర్ఎస్ కూడా వేసిన కానీ మా దానివల్ల మా నాకు ఎలాంటి ఉపయోగం నాకే కాదు, నా అసొంటి వాళ్ళకు ఎవరికి కూడా రాలేదు. అభివృద్ధి పనులు ఏం జరగలేవు టీఆర్ఎస్ నుంచి? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఉద్యోగం చదువుకున్న వాళ్ళు ఎంకామ్ చేసిండు మా నా కొడుకు, ఎంకామ్ చేసినా కూడా అవి ఎగ్జామ్ రాస్తే కూడా ఎగ్జామ్ మొత్తం పేపర్ లీకు, పోస్ట్ పండాయి, ఇంటికాడ చిప్పాలుగా అన్నట్టు కడుక్కుంటా కూర్చుంటున్నాడు. జాబులు ఇచ్చిండు అని చెప్పేసి అంటున్నారు కదా కొంతమంది. అన్ని కానిస్టేబుల్ల కానుంచి అన్నీ అమ్ముకున్నాడన్న, మొత్తం అమ్ముకున్నాడే అనేది ఏం లేదు. జాబుల వరకు అయితే ఏం రాలేదు? ఏం రాలే, జాబుల వరకు ఎవ్వరికి ఏమి ఇవ్వలేదు కూడా, ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు ఓటు అయితే ఎవరికి అంటారు మొత్తానికి? ఓటు అయితే ఓటు ఎవరికంటే ఇక్కడనైతే కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఉంది అంతే. ఉన్న పూర్వమేమో ఇంటికాడ రోడ్లు నూపుతున్నారు, చదువుకొని నూపుతున్నారు. ఇప్పుడు వేసేది మేము కాంగ్రెస్కు కంచి, దీనికన్నా సమస్య ఏది లేదు మా దగ్గర. ఏం జరిగింది? జరగలేదు సార్, అసలు పనులు వచ్చినాయి, పనులు ఇచ్చారు అని చెప్పేసి అంటారు కదా చాలా వరకు. ఎవరంటారు? ఆయన వస్తే ముంగట మేము మాట్లాడతాం అంతే, మా దగ్గర ఏం లేదు. ఎవడొచ్చి మా దగ్గర ఈ పని చేసిన అన్నోనికి మాత్రం మీచారని మీకు ఇస్తాం, ఇది గ్యారంటీ. వేసినాము, నువ్వు చేస్తా అంటే వేసినావు, నువ్వు చేయలేవు, ఇంకా నీకేంటి గారు నేను, ఇంకా అంతే ఇక మా సంగతి. ఇప్పుడు దేనికి వేస్తాం మరి? కాంగ్రెస్ చేస్తాను. కాంగ్రెస్ కాంగ్రెస్ మంచిగా చేస్తుందో చెయ్యదో తర్వాత సంగతి అది. ఒక్కొక్కసారి 3 మాటలు లోన్ తీసుకున్నాం మేము ఆమె ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది 3 లేదు, 3 పైసెడ్ రేటు, ఇంకేం పెడతాను? ఎవరు లక్ష ఉద్యోగాలు ఇస్తారు కదా? లక్ష కాదు అంటున్నట్టు రాదు మాకు, నాకని చెప్పగలరు. ఈ ముసలి అయిపోయిన దాకా అయిపోయింది నా పని, మరి ఇంకేమైనా చోకిందా కానీ ఇస్తారు ఎవరు? ఇంకేం కావాలి?
చెప్పు ఇంకా ఏమేం చెప్పాడు ఇంకా చెప్తా ఉండే ఇంకా మొత్తానికైతే ఓట్ ఎవరికి అంటావు ఇంకా ఓట్ కాంగ్రెస్ కి అంటున్నా కాంగ్రెస్ కి ఓట్ అవు సరే 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 కాకా నేనేమో కోపం కాదైనా వాస్తవంగా కాంగ్రెస్ కి ఇస్తాం నా ఓపెన్ సత్యంగా నేను చెప్పేది కాంగ్రెస్ కు ఏ పార్టీ రావాలనుకుంటున్నారు ఏ పార్టీకి ఓటేస్తే మీకు మంచి జరుగుతుంది ఇప్పటికైతే కాంగ్రెసే ఎందుకంటే ఏ దానికైనా కొలు ఇస్తారని చెప్తున్నారు పెద్దోళ్ళు కొలు కొడుకులకే లేదు ఏ ఎట్లయితుంది చదువుకొని లాభం ఏంది కొలువులు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు కదా చాలా మంది ఏడు వచ్చినాయి చెప్పండి ఉన్నోళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుందా గెలిపిస్తే ఇప్పుడు ఇస్తామంటున్నారు కదా ఇస్తారు అని అప్పుడైనా అదే మాట అన్నారు ఇప్పుడైనా అదే అంటున్నారు మళ్ళీ ఏ మాటకు నమ్మాలి కాంగ్రెస్ అనేది సమస్య లేదు వస్తే ఇస్తారేమో అని ఆశ అంతేగాని మాత్రం మిగతాది ఓటు ఏం లేదు విలేజ్ లో అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయా ఏంది ఆ మోరీలు సరిగ్గా సాపు ఉండవు వచ్చి గెలిచిందైనా ఒక్కసారి అన్న వచ్చి చూస్తాడా చూడ లాభం ఏంది కేసీఆర్ పాలన మంచిగా ఉండేప్పటికీ కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు ఆయన చేసే అభివృద్ధి పనులు కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ ఈయన మన బీమా పథకం ఆయన చేసిన అభివృద్ధిని బట్టే మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం అది దళిత బంధు చుట్టాలకి ఏంటంటే అది హైకోర్టుకు పోయింది అది ఒక్కటి ఏమిటంటే ఈ గుర్ర లక్ష్మి అది రెండు ఆగిపోయినాయి మా ప్రభుత్వం వచ్చినా కప్పసారి మా కేసీఆర్ అమలు చేస్తారు ఎవరు అదిష్టం అంటే వాళ్ళు వస్తారు ఎవరు పని చేస్తే వాళ్ళకి వేస్తారు నేను కూడా పని చేసిన బీజేపీ ఏమంటే తక్కువ ఉంటుంది ఎవరు అదిష్టం అంటే వాళ్ళు గెలుస్తారు మనకు ఒక స్కూల్ కట్టించారు వాళ్ళు టీఆర్ఎస్ లోపల ఉంది స్కూల్ డబల్ బెడ్ ఇచ్చారు నా ఓటు టీఆర్ఎస్ కేస్తాను నేను ఇంతకు నేను ఉన్నా టీఆర్ఎస్కే